రాష్ట్ర ప్రజల అండ ఉన్నంత కాలం టిఆర్ఎస్ పార్టీని కూర్చే దమ్ము ధైర్యం ఎవరికి లేవని ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ అధ్యక్షులు వర్ష కృష్ణారి పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని నిరసిస్తూ ప్రధానమంత్రి దిష్టి బొమ్మను దహనం చేసే కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు వర్ష కృష్ణారి పేర్కొన్నారు. గురువారం రోజున మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణహారితో పాటు పట్టణ అధ్యక్షుడు బండారి బాలరెడ్డి తదితరులు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఆధ్వర్యంలో పార్టీలో చీలిక తేవడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశారని, కానీ వాటిని సమర్థవంతంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు అని పేర్కొంటూ మోడీ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజానీకం గమనిస్తుంది అని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులకు ఏమాత్రం లొంగరు అనే సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీ సభ్యుడు మామిళ్ళ తిరుపతి బాబు, ఎనగంతుల అనసూయ నరసింహులు, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సింగారం దేవరాజుతో పాటు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ సభ్యులు జబ్బార్, మహిళా విభాగం అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా అజ్జు, ఎస్టీసీఎల్ మండల ఉపాధ్యక్షులు బూక్యా సీత్యానాయ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మరి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ నాయకత్వంలో మరి టిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి మరి పార్టీ మార్చి మా పార్టీలకు రావాలని చెప్పి డబ్బులు ఎరచూచిన మరి ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఒక మంచి అంకితభావంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పోటీ చేసి ఎన్నికైనటువంటి ఆ నలుగురు శాసన సభ్యులు ఒక నిజాయితీతో ఉండి వాళ్ళ కుట్రలను భగ్నం చేసిండ్రు. మరి ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఢిల్లీ నుంచి ఎవరు, హైదరాబాద్ నుంచి ఎవరు, ఉత్తరాఖండ్ నుంచి ఎవరు, వారిని ముగ్గురిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యకంగా ఎన్నిక కావాలి కానీ ఇట్లా దొంగదారిన దొడ్డిదారిన డబ్బులను ఎరచూపి కొనుగోలు చేస్తే మరి ఈ ప్రజాస్వామ్యం ఏం కావాలి, ప్రజలు ఏం కావాలి, ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు, మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.